వేల రూపాయలకే కొనుక్కుపోతున్నారంట. అది మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొని మా బ్యాగ్స్ తోటి మా ట్రాన్స్పోర్ట్ తోటి మా లేబర్ తోటి వాళ్ళకి కొని 3246 రూపాయలు ఇచ్చే రేటు అంటే 50%కే వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, అన్యాయంగా దోచుకుంటున్నారు. అంచేత అన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ పాత 3 జిల్లాల్లోనూ ఎక్కడైతే వేగలింగితే అక్కడ ఏదైతే ఫస్ట్ పంట వరి పంట కోసిన వెంటనే కూడా వేసేటట్టుగా మాట్లాడుతూ జరిగింది. ఎంత పెంచితే అంతా కూడా కొట్టడానికి ఎంఎస్పి రేటుకి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. మీటింగ్ అంతా కూడా సవ్యంగా జరిగింది. ఏదైతే ఏరియాలో ఎక్కువగా వేస్తారో ఏ ఏరియాలకు కూడా వేసే విధంగా వాళ్ళకి కోఆపరేట్ చేయడం జరిగిందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే రైస్ మిల్లుల విషయంలో మన ఖరీఫ్లో ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా మనం మినిట్ టు మినిట్ తొందరగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే జిఎంటి రెడీ బ్యాగ్స్కి ట్రాన్స్పోర్ట్కి అన్నింటికి కూడా ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున పారదర్శకంగా ఏనాడు ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకి మిల్లర్స్కి మధ్యన దళారీ వ్యవస్థ ఉండేది. ఆ దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ రైతు మనమే కొని ఆ ధాన్యాన్ని రైస్ మిల్లకి పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ క్రాప్ ఈ క్రాప్ వచ్చేటప్పటికీ రైతులకు 1530 రూపాయలు డైరెక్ట్ అకౌంట్లో పడి చాలా ఎకరానికి 9000 రూపాయలు తేడా రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు పెద్దపేట అన్ని రంగాలుగా కూడా ఆదుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే ఇవాళ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మన నేగలాండ్ మెట్రాలజీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళని అందరినీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది మన అమరావతిలో. ఇది మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా కలిసికట్టుగా వీళ్ళు ఏదైతే కల్తీ జరుగుతుందో పాలనలో కల్తీ జరిగింది కూడా పెద్ద ఎత్తున కేసులు తీసుకుని అలాగే కందిపప్పులో కలర్ వేసేదాన్ని కూడా కేసులు తీసుకుని స్వీట్స్లో కూడా కలర్ వేసేదాన్ని కేసులు తీసుకుని కల్తీని అరికెట్టే విధంగా